ఎప్పుడు చూసినా గంగాదేవి 12 ఏళ్ల వయసు పట్టశ్రీ ఉంటది కాబట్టి కొంతమంది ఊరవనులు కొంతమంది అనుకోని 60 ఏళ్ల ముసలి వేషం కట్టింది గంగా ముసలి వేషం కట్టుకొని బయటికి వెళ్ళినాయే గట్టిగా బిర్రగా గుంజి కడితే నా పేరు యుక్త లేకపోతే నేను చెప్పా. ఇక ఆగు ఆగు ఆగు. ఎందుకు? ఇగో నీ సీరే. ఇగో నా సీరే. 6 నెలల నేను తాళం వేసి 6 నెలల కింద కట్టుకున్న సీరే నా సీరే. ఇక ఇదివరకు కూడా లూజ్ కాలే. ఇక లూజ్ కాలేదు. కాదమ్మా, 6 నెలల కింద కట్టుకొని తానం చేస్తే మళ్ళా తానం చేయలేదు, మళ్ళీ చీర మార్వలేదు. మళ్ళా చీర మార్వలే. అయితే అప్పుడు ఎలక్షన్ లో వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు మళ్ళా కొంతమంది అయితే టీడీపీ వాళ్ళు కొంతమంది, టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది, బీజేపీ వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ వచ్చి గంగా మళ్ళా ఏముంది ఇండిపెండెంట్. ఓ ఇండిపెండెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి మర్రి ఉడల కోతులుగులు అన్నట్టు నాకే ఓటయి నాకే ఓటే అని చీర పట్టుకొని ఉగులాడితే. ఓ నా చీర పట్టుకోవాలి ఉగులాడితే. ఇక ఎక్కడ ఒక్క సింగు కూడా చెక్కు ధరలే. ఒక్క చెక్కు ధరలే అమ్మా గంగదేవి. పొద్దున్న జాగ్రత్త వినవమ్మా. చెండు మా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ గన్న కొడుకు నా పేరు, నా పేరు రామయ్య. ఎల్లమ్మ కొడుకు నా పేరు పరశురాముడమ్మ. అమ్మ బాగుందంటావా? అమ్మ బాగుందా? అమ్మ బాగున్నది. అమ్మ కడుపులో పుట్టినా మీ నలుగురు అన్నది అమ్మలం బాగున్నామమ్మ. బాగున్నాడు బిడ్డ. సిరియాల గౌరమ్మ బాగుందా? బాగున్నది అమ్మమ్మ. అందరు బాగున్నారు. అందరు అందరు బాగున్నాక ఎందుకు వచ్చినావు అంట? మరి ఎందుకు వచ్చినావు అమ్మా గంగ భవాని? తల్లి కడుపులో పుట్టిన నలుగురు బాగున్నావు, మా తోడ పుట్టిన ఆడబిడ్డ కూడా బాగున్నారు. అందరు బాగున్నాక ఎందుకు కొరకు వచ్చినావు అంట? అమ్మా తమల బాగా ఎంత ఉంటది అరిసేడెల్పు? దాని తొడివి ఎంత ఉంటది? లవంగ పుల్ల అంట. నేను ఎంత బాగా దేవి గంగమ్మ నాకు చిన్న పని ఇచ్చిన మాట నేను తప్పనని నా చేతుల చేయ
నాగరాజు మేస్త ఉన్నాడు. చుట్ట
తట్టుకొని వచ్చినప్పుడు సుట్టల వండుకొని లాలి పాటలు జోల పాటలు ఉయ్యాల లాలి లాగుతున్నాడు అప్పటి గనకరేవి నాకు మాము తోక తీసిండు రామయ్యో పసిపిలగాని అవతారం ఉండి దూబాయితున్నప్పుడు కనుక ఎక్కలేని దాహం అవుతున్నప్పుడు నాగుంబాము కనుక తోక పట్టుకొని సన్ను పుష్పాలు పట్టుకొని శీఘ్ర నాటి ఎక్కుతున్నాడు ఒళ్ళల్ల విషం ఎక్కుతున్నదమ్ము ఎక్కినప్పుడు మట్టి ఏడు మౌరంలో ఎల్లమ్మ కన్ను అదురుతున్నది నా కొడుకు పరశురామునికి ఏదో అపాయం జరుగుతున్నది ఎవరకల్లకి రాముడు కనుక కొట్టుమిట్లాడుతున్నాడు కొనపరాణం మీద ఉన్నాడు మాయరానికి షాతి మీద శివుడ తీసినాడు కనుకరేవి మాయా ఇద్దరు కనుకరేవి దూతలు పంపించి రాముడు మోర్చపోతున్నాడు ఆ విషము గుంజికి రాండి అంటే అవసర వేషాల మీద అసమండి కనుకరేవి కమ్మర వేషాల మీద విషం కొట్టాలి వాటి విషం అంత గుంజిండ్రు ఇవాళ కనుకరే ఆ విషయాన్ని భూమి మీద వేస్తే కనుకరే కలియుగం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది ఇక జనులు బతికేది ఉన్నది ఏమి వేయాలని కోరి ఆకాశముల విషం అంత గుప్పిరి ఆకాశానికి విషం ఊదినప్పుడు విశాఖల విషము అనే కురువాలని చెప్పిరు నెలుపుకున్నాడు నాకు బాగుంటూ ఒక వడ్డీ గిర్ర గిర్ర తిప్పినాడు ఎక్కడి లేని సింహాసనం బలం ఇచ్చింది గిర్ర 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 తిప్పినాడు దగ్గర మీద పట్టినాడు నెత్తి మీద గిరిగరేమి చిక్కులోని బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నది చక్రం తిరిగినట్టు బొంగారు బొంగరం తిరిగినప్పుడు బొంగారు బొంగరం గగన మంది విసిపెట్టిండు నాకు ఆట ఆడాలంటే దానికి జాల కావాలి బావును ఎర్ర బిర్ర ఈర పట్ట రాముడు భార్గవి రాము పట్టుకుండు రామయ్య నేరు పెట్టిండు వాడికి వెళ్ళి మాట్లాడు మావురము అది కడియాయి మళ్ళీ అది కడియాయి.